हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। नेनु मी नव्यानी। सो इवाल्टि एपिसोड लो स्पेशल एंटंटे एग् पराठा अंडी। सो पिंडि कलपकुंडा वत्तकुंडा ఈజీగా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చూపించబోతున్నాను, అది ఇనప్ప పెనం మీద। సో ముందుగా దీనికోసం 2 కప్పుల గోధుమ పిండి, అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు పంచదార లేదంటే నేను ఇక్కడ పటికి బెల్లం పొడి తీసుకున్నాను। సో 2 కప్పుల గోధుమ పిండికి కంపల్సరీ 3 కప్పుల వాటర్ వేయాలండి, 2:3 రేషియో। చక్కగా గంటతో కలుపుకోండి, లేదంటే మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కలుపుకోండి। ఇవన్నీ నేను చేయలేను అనుకుంటే మాత్రం తప్పకుండా జార్లో మిక్సీలో వేసుకొనైనా ఒక తిప్పు తిప్పితే చక్కగా మిక్స్ అయిపోద్ది। సో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను। మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నా ఇనుప పెనం ఏదైతే ఉందో దానికి నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి ఆ బద్దతో చక్కగా మొత్తం రుద్దుకుంటున్నాను। ఆల్రెడీ నేను దీనికి ముందే ఏం చేశానంటే ఆ వీడియో మిస్ అయిందండి, ఒక చుక్క నూనె వేసుకొని చక్కగా మొత్తం రబ్ చేసుకున్నాను। సో దానిపైన ఉల్లిపాయ రబ్ చేసుకుంటే నీట్గా మనకు ఎటువంటి దోశ కానీ చపాతీ కానీ అంటుకోకుండా వచ్చేస్తుంది। సో ఒక గరిట పిండి వేసుకున్నాక చూడండి, ఒక అర నిమిషంలో మనకి చక్కగా అదంతా ఆ పచ్చిదంతా పోయి లేయర్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది। సో దాన్ని ఒక అర నిమిషం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ, ఒక తడి క్లాత్ అయినా పర్వాలేదండి లేదంటే కర్చీఫ్స్ అయినా పర్వాలేదు, ఎటువంటి క్లాత్తో అయినా ప్రెస్ చేసుకుంటూ ఉంటే అది పఫ్ లాగా పొంగుతూ ఉంటుంది। సో మనకి చూడండి, మనకి మామూలుగా చపాతీ పిండి ఒక అరగంట కలిపితే కానీ మనకి ఇట్లా పొంగవు, కానీ ఇది ఈజీగా చాలా ఈజీగా వస్తుంది। సో దీంట్లోకి నేను ఒక ఎగ్, దాంట్లో చిటికెడు ఉప్పు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి। సో ఎండుమిరపకాయలు మనం దంచుకొని వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయ కారమైనా వేసుకోవచ్చు। మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం ఆ పఫ్ పొంగిన దగ్గర హోల్ పెట్టుకొని, మామూలుగా బయట వాళ్ళు ఏంటంటే చాప్ స్టిక్స్తో వేస్తారండి, ఇలా హోల్ పెట్టి చక్కగా లోపల వేస్తారు। సో మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రాఫిక్స్ చేయలేము, అందుకని నేను మీకు క్లియర్గా ఒరిజినాలిటీలో చూపిస్తున్నాను। సో ఇది మన ఎగ్ పరాటా। సో చక్కగా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకొని తింటే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ। ఇవాళ ప్రతి ఒక్కరూ ఎగ్ తినాలి అంటున్నారు, ప్రోటీన్ కాబట్టి మన హెయిర్ ఫాల్కి కానీ మన బాడీలో ప్రోటీన్కి కానీ చాలా మంచిది। సో ప్రతి ఒక్కరూ ఇలా ఎగ్ పరాటా, ఎగ్ దోశలే కాదు ఎగ్ పరాటా కూడా చాలా ఫేమస్ అండి। సో చక్కగా టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్। సో ఇవాళ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోను మాత్రం కంప్లీట్ ఎండ్ వరకు వాచ్ చేసి చూడండి।